ఎరా అబ్బాయిలు సెమీస్ చేరినాం దావత్ కూడా ఇచ్చేశాను ఇక నెక్స్ట్ మ్యాచ్కు సిద్ధమేనా నెక్స్ట్ మ్యాచ్ కోసం వెయిటింగ్ అన్నా నేను ఎందుకు రో అంత తొందర మ్యాచ్ అయిపోతే బయట అపాయింట్మెంట్స్ ఏమైనా ఉన్నాయా ఏంటి అబ్బే అదేం లేదన్నా నిన్న శ్రీలంక మ్యాచ్లో మంచి ఫామ్లోకి వచ్చాను కదా వెంటనే ఇంకో మ్యాచ్ ఉంటే అదే ఫామ్ కంటిన్యూ చేసి పడేద్దామని అబ్బచా అవునా ఇప్పుడు నిజం చెప్పరా మొన్న సెంచరీ మిస్ అయింది కదన్నా వరల్డ్ కప్లో ఫస్ట్ సెంచరీ చేద్దామని మనసు లాగుతుందన్నా నాకు ఇదే వరల్డ్ కప్ లో మూడు సెంచరీలు మిస్ అయ్యాయి నేనేమన్నా ఫీల్ అవుతున్నానా సముద్రంలో ఒక చెంబు నీళ్లు పోసినా పోయికున్నా పెద్ద తేడా తెలియదన్నా అదే నీళ్ల బకెట్లో పోస్తే తేడా తెలుస్తుంది కదన్నా సామెతలు బాగా నేర్చావురా నువ్వు సరే సౌత్ ఆఫ్రికా మీద సెంచరీ కొట్టి ఆ ముచ్చటేదో తీర్చుకోపో ఒక్క సెంచరీ చాలా ఇద్దరు ముగ్గురు సెంచరీలు చేసుకుంటారా ఇద్దరు ముగ్గురు సెంచరీలు చేయాలంటే అది మీకే సాధ్యం రా బాబు మా వల్ల పనే కాదు అది ఆ మాత్రం భయం ఉండాలి సౌత్ ఆఫ్రికా అంటే మిమ్మల్ని చూసి భయపడటానికి బచ్చాగాలనుకున్నావా టీమిండియా భయాన్ని కూడా భయపెట్టే బడా టీమ్ మాది ఇప్పుడే సెంచరీలు చేయాలంటే మాకే సాధ్యమై పొగిడావు కదా రోహిత్ అది పొగడత కాదు బిస్కెట్ అట్లా బిస్కెట్ వేస్తేనే మీలోని ఒరిజినాలిటీ ఇలా బయటకు వస్తుంది శ్రీలంక మీద మూడు సెంచరీలు మిస్ చేసుకున్నారు అదే మేమైతేనా ఒక ఐదు సెంచరీలు చేసి పడేసేవాళ్ళం శ్రీలంక మీద కాదు నాన్న దమ్ ఉంటే మా మీద చేయండి ఒక్క సెంచరీ చూద్దాం ఒకటి కాదు మూడు సెంచరీలు చేసి ఐదు వందల టార్గెట్ ఇస్తాం మీకు అప్పటిదాకా మేము సినిమా చూస్తూ పాప్కార్న్ తింటాం అనుకుంటున్నావా ఏంటి పాప్కార్న్ కాకుంటే బాజీ తినండి ఏం తిన్నా మమ్మల్ని ఆపలేరు ఇప్పటి వరకు మీకు సరైన టీం తగలేదనుకుంటా సరైన ఉన్నోడు ఎదురొస్తే ఎలా ఉంటుందో మీకు రేపు తెలుస్తుంది శ్రీలంక మీద వికెట్స్ ఎక్కువగా వచ్చాయని ఎగురుతున్నారు మీ బౌలింగ్కి కి మేము కళ్ళెం వేస్తాం మీ బ్యాటింగ్కు కు మేం వేస్తాం కళ్ళెం భారీ స్కోర్లు కొట్టే మీకు భారీ స్కోర్ని చూస్తేనే భయంతో ప్యాంటు తడిసిపోయేలా చేస్తాం ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదనే కదా ఇంత ఓవర్ కాన్ఫిడెన్స్ మీకు ఆ కాన్ఫిడెన్స్ ను దెబ్బతీస్తాం అంతేకాదు మిమ్మల్ని ఓడించి పాయింట్స్ టేబుల్లో కిందకి దించుతాం ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే ఇది ఒక తోడేలు వంద నక్కలకు ఎదురెళ్ళొచ్చు అప్పుడు నక్కలన్నీ తోడేలకు సైడ్ ఇస్తాయి కానీ అదే తోడేలు ఒక పులికి ఎదురెళ్తే చంపి తినేస్తుంది అర్థం కాలేదా ఇక్కడ తోడేలు మీరైతే పులి టీమిండియా అబ్బా అబ్బా మీ బిల్డప్లు చూడలేకపోతున్నా మా వాళ్ళని పిలుస్తూ ఆగండి మా కెప్టెన్ పొట్టిగా ఉన్నాడని అందరూ రౌండ్ అప్ చేసి ఆడుకుంటున్నారా నేనొచ్చాను ఇప్పుడు చెప్పండి రా అమ్మా క్వింటన్ డీకాక్ నీ కోసమే చూస్తున్నా ఒకసారి నీ ఫుడ్ డైట్ చెప్పు మ్యాచ్ గురించి మాట్లాడమంటే ఫుడ్ గురించి అడుగుతావేంటి కోహ్లీ ఏం తిండి తింటున్నావో ఏమోరా బాబు అలా కొడుతున్నావు సెంచరీలు నెక్స్ట్ వరల్డ్ కప్ కి ఎలాగో ఉండను కదా దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కదిద్దుకోవాలి అందుకే ఫీల్డ్లో ఉన్నప్పుడే నాలుగు సెంచరీలు వెనకేసుకోవాలి మంచి స్పీడ్తో దూసుకెళ్తున్నావు కానీ కానీలు కహానీలు ఏమీ లేదు వరల్డ్ కప్ అయ్యేలోపు పది సెంచరీలు పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నా నీ స్పీడ్కు బ్రేక్ వేసే స్పీడ్ బ్రేకర్ మేమే ఇక నీ సెంచరీలకు అడ్డుకట్ట పడినట్టే అడ్డుకట్ట ఆనకట్ట వేయడానికి నేను నదిని కాదు సముద్రాన్ని సునామీలా మీ బౌలర్ల మీద విరుచుకుపడతాను మేము చూడని సునామీలా మేము చూడని భూకంపాల దేన్నైనా తట్టుకొని నిలబడే సత్తా మాలో ఉంది మీ సత్తా మాకు తెలుసు మా సత్తా ఏంటో మీకు రుచి చూపిస్తాం ఎక్కువ మాట్లాడితే ఐదు నిమిషాల్లో ఐదు వికెట్లు తీసి పడేస్తా అసలే ఈ మధ్య నాకు బాగా కలిసి వస్తోంది నువ్వు ఐదు వికెట్లు తీసే లోపు మేము ఐదు వందలు కొట్టి పడేస్తాం ఓరి మీ ఐదు వందలు తగలయ్యా టెస్ట్ వరల్డ్ కప్ అనుకుంటున్నావా ఏంటి వన్ డే వరల్డ్ కప్ రా బాబు మా వాళ్ళు ఫామ్ లో ఉంటే ట్వంటీ ట్వంటీలో కూడా ఐదు వందలు కొట్టి పడేస్తాం శ్రీలంకను యాభై ఐదుకి ఆల్అౌట్ చేసిన చరిత్ర రామాది హనుమంతుని ముందే మీరు గంతులు వేస్తున్నారు నువ్వాగ బుమ్రా నాలుగు మ్యాచ్ల్లో భారీ స్కోర్లు చేసేసరికి వాళ్ళకు కళ్ళు నెత్తికెక్కినాయి మాటలతో వీళ్ళు వినేలా లేరు గ్రౌండ్లోనే దించుదాం వాళ్ళ తల పొగరు చూసుకుందాం మా తలపొగరు మీరు దించుతారో పాయింట్స్ టేబుల్లో మిమ్మల్ని మేము దించుతాము ఆ చూసుకుందాం